పెద్దలు గౌరవనీయులు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, సిఎల్పి నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రత్యేకంగా బూత్ స్థాయి కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారం. దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రంలో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు వారి అమూల్యమైన సమయం కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు వారి అమూల్య సందేశం ఇవ్వబోతున్నారు. వారికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జరగబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఇష్యూలు కాదు, సమస్యలు కాదు. జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ గారి మధ్యలో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి జరగబోయే ఎన్నికలు. 5 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు. ప్రతి పౌరునికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తా అని చెప్పి మోసం చేసిండు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి మోసం చేసిండు. నిరుద్యోగ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని మోసం చేసిండు. ఇంకా పెద్ద విషయం, స్వతంత్ర భారతదేశంలో ఎవరు, ఏ ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్న ఏ పార్టీ చేయని విధంగా భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, నరేంద్ర మోదీ నిజస్వరూపం తెలంగాణ ప్రజలందరూ మైనారిటీ వర్గాలు గమనించాలని చెప్పని చేస్తున్నారు. భారతదేశంలో మైనారిటీలకి అభద్రత కలిగించిన నరేంద్ర మోదీని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం, అవకాశం ఇప్పుడు చెప్పి మనం చేస్తాను. మిత్రులారా, మీరు ఎక్కడ ప్రచారం చేసినా ఒకే ఒక మాట, టిఆర్ఎస్ పార్టీ 2014లో 12 ఎంపీలు గెలిచి మన గెలిచిన ఒక ఎంపీని లాక్కుంటే 13 ఎంపీలతో పార్లమెంట్లో, లోక్సభలో 13 ఎంపీలతో తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నాం. తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటకు వచ్చిందా? తెలంగాణ బిల్లులో ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? తెలంగాణకి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? టిఆర్ఎస్ పార్టీకి 13 ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి ఏమీ సాధించలేని కేసీఆర్కి, టిఆర్ఎస్కి మరోమారు పార్లమెంట్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి పనిచేస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం మీ ఓటు వృధా చేసుకోవడమే అని మన సందేశం. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మోరిలో వేసినట్టే. ఈసారి ఎన్నికలు భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదా, రాహుల్ గాంధీ, ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా కోరుకుంటారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు రాహుల్ గాంధీ గారు వెంబడుంటా అని చెప్పి స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాను. మిత్రులారా, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు బూత్ స్థాయి, బూత్ కమిటీ అధ్యక్షుడిని రాష్ట్ర స్థాయిలో ఆహ్వానించమని చెప్పారు. వారిచ్చే సందేశం ఈ రాష్ట్ర నలుమూలలా మీరు తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సెక్యులరిజము, అన్ని విధాలుగా మైనారిటీస్ని, అన్ని వర్గాన్ని కలిసి పెలిసి ముందుకు తీసుకుపోతామని మనం చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి మీకు పిలుపునిస్తూ మరి రాహుల్ గాంధీ గారికి పెద్ద ఎత్తున నినాదాలు పలకవలసిందిగా మీకు కోరుతున్నాను. అందరూ చేతులెత్తండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గదగదలాడాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మన ఏఐసిసి అధ్యక్షులు, కాబోయే